హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్ ఎలా ఉన్నారు అండ్ ఇఫ్ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు దిస్ లా వరల్డ్ ఈ వీడియోలో నేను మీకు టీఎస్ లా సెట్ అండ్ పీజీఎల్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను ఇంట్రెస్టింగ్గా చాలా ఉల్లాసంగా ఉత్సాహభరితంగా మన లా సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రిపరేషన్ జర్నీ అయితే ఉండబోతుంది సో స్టేట్ సో ఇంపార్టెంట్ డేట్స్ డిస్కస్ చేసే ముందు మీకు కొన్ని బేసిక్ విషయాలు అయితే చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి సో టీఎస్ లాసెట్ అండ్ అండ్ పీజీఎల్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాసెట్ సెట్ అంటే ఏంటి పీజీఎల్సెట్ అంటే ఏంటి ఏది ఎవరు అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఒక మాట వినండి లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సో పేరులోనే మీరు అర్థం చేసుకోవచ్చు లాసెట్ ఎవరు అప్లై చేసుకోవాలంటే ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి త్రీ ఇయర్ ఎల్ఎల్బి అండ్ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి కోర్సులో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో వారు ఎవరైతే ఎల్ఎల్ఎం మాస్టర్ ఆఫ్ లాస్లో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో వారు పీజీఎల్సే రాయాలి అయితే ఈ రెండిట్లో మీరు కామన్గా ఒకటి గమనించవచ్చు సెట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఏంటి అని మీరు ఎప్పుడైనా డౌట్ వచ్చుంటే గ్రేట్ సో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అంటే ఏంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ అన్ని అఫిలియేటెడ్ లా కాలేజెస్ లా స్కూల్స్లో మీరు అడ్మిషన్ పొందడానికి ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కామన్గా ఒకే ఎంట్రెన్స్ నిర్వహిస్తే దాన్ని కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అంటారు సో గతంలో మరి కామన్గా లేదా అంటే లేదు గతంలో ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ అడ్మిషన్స్కి సపరేట్ ఎగ్జామ్ నిర్వహించేది తద్వారా స్టూడెంట్స్ మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టేవారు మల్టిపుల్ టైమ్స్ అప్లికేషన్ ఫీ కట్టాల్సి వచ్చేది మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్ కూడా రాయాల్సి వచ్చేది సో ఇలా లాసెసే ఎక్కువ ఉన్నాయి డిసడ్వాంటేజెసే ఎక్కువ ఉన్నాయి సో లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు సో ఇది కూడా మీరు ఒక అడ్వాంటేజ్గా భావించండి జస్ట్ తెలుసుకోండి అంతే జస్ట్ అవేర్నెస్ కోసం చెప్తున్నాను సో ఇప్పుడు మీరు లాసెట్ రాయడం ద్వారా లాసెట్ క్వాలిఫై అవ్వడం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి లాస్ భాగంగా ఉన్నటువంటి యూనివర్సిటీస్ అండ్ అఫిలేటెడ్ కాలేజెస్లో మీరు అడ్మిషన్ అయితే పొందవచ్చు లైక్ వన్ ఎగ్జామ్ ఏ యూనివర్సిటీ ఆర్ ఏ కాలేజ్లో అయినా అడ్మిషన్ తీసుకోవచ్చు సో లాసెట్ అనేది రెప్యూటెడ్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి వేరు వేరు స్టేట్స్ నుంచి కూడా అప్లై చేస్తుంటారు కొందరు నేను చూస్తుంటాను కదా సో కేరళ నుంచి తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి కొన్ని కొన్నిసార్లు ఢిల్లీ నుంచి కూడా అప్లై చేస్తుంటారు బట్ దెన్ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ మన లోకల్ స్టూడెంట్స్గా ఉంటాయి నో నీ టు వరీ యా సో ఇక్కడ మనకి రెప్యూటెడ్ ఎగ్జామ్ అండి ఇది ఎల్ఎల్బిలో అడ్మిషన్ పొందడానికి నవే డేస్ చాలామంది చూపుతున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఈవెన్ ఫ్రమ్ ఎంబీబీఎస్ అండ్ ఎంబీఏ కూడా అప్లై చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు సో కాంపిటీషన్ కూడా ఉంటుంది థర్టీ థౌజండ్ అలా ప్లస్సే ఉంటుంది థర్టీ థౌజండ్ ప్లస్సే ఉంటుంది త్రీ ఇయర్ ఎల్ఎల్బీలో సో ఫైవ్ ఇయర్ ఎల్ఎల్బీలో మేబీ టెన్ థౌసండ్ వరకు ఉండొచ్చేమో సో దాని గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం సో ఈ వీడియోలో మనం తెలంగాణ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది దాన్ని చూద్దాం అది నైన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు రిలీజ్ చేసింది సో మీలో ఎవరైనా దీన్ని న్యూస్ పేపర్లో చదివితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీలో ఎంతమందికి న్యూస్ పేపర్ రీడింగ్ హ్యాబిట్ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను సో ఇది ఫస్ట్ మీటింగ్ అండి ఇది మనకి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో నిర్వహించారు టిఎస్సిహెచ్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రితో పాటు ఇతర ఉన్నతాధికారులు అదేవిధంగా టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ టూ ట్వంటీ ఫోర్ కన్వీనర్ ప్రొఫెసర్ బి విజయలక్ష్మి గారు ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది సో లా సెట్ నిర్వహించే బాధ్యత ఎగ్జామ్ నిర్వహించే బాధ్యత కన్వీనర్ మీద ఉంటుందండి సో ఈ మీటింగ్లో ముఖ్యంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అర్హతలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ టెస్ట్ సెంటర్స్ ర్యాంకింగ్ సిలబస్ మిగతా అన్ని అంశాల మీద డిస్కషన్ అయితే పెట్టారు సో అదేవిధంగా పీజీఎల్సెట్ సిలబస్లో స్లైట్ మోడిఫికేషన్స్ చేద్దామని కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది దీన్ని బట్టి మనకి ఇంకా అర్థం ఏమవు అవుతుంది అంటే ఎయిట్ సిలబస్లో ఎటువంటి చేంజెస్ లేవని కూడా ఇండైరెక్ట్గా మనకు అర్థమవుతుంది రైట్ సో చూద్దాం మనం అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వచ్చినప్పుడు సో పర్టికులర్స్ చూస్తే ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ మనకు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రోజు డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు సెకండ్ పాయింట్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ మార్చ్ ఒకటి నుంచి పెట్టుకోవచ్చు దానికి లాస్ట్ డేటు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ అండి విత్ లేట్ ఫీతో మీరు ట్వంటీ ఫిఫ్త్ మే వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్ డేట్ వచ్చేసి థర్డ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మండే రోజు చక్కగా టెన్ థర్టీ ఏఎం నుంచి ట్వెల్వ్ నూన్ వరకు త్రీ ఇయర్ ఎల్ఎల్బీకి ఉంది టూ థర్టీ బిఎం నుంచి ఫోర్ పిఎం వరకు ఫైవ్ ఇయర్ ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం వరకు ఉంది సో మనం అఫీషియల్ వెబ్సైట్ని ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి నుంచి చూసుకోవాలి ప్రస్తుతం ఈ లింక్ పని చేయట్లేదు వెబ్సైట్ అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు సో ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వారు కూడా దీన్ని చూసి లాస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుందని తెలుసుకొని అప్రమత్తంగా ఉండి అప్లై చేసుకుంటారు అదర్వైజ్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మీరు మొరబెట్టుకుంటే పెట్టుకుంటే మీ మొర వినే నాదుడే ఉండడు కరెక్ట్ సో ఎప్పటికప్పుడు నేను కూడా అప్డేట్స్ ఇస్తుంటాను కాబట్టి మీరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్స్ రాగానే వెంటనే వచ్చి మీరు చూడండి అదేవిధంగా ఇక్కడ నా యొక్క భవిష్యవాణి ఏంటంటే లైక్ స్పెక్యులేషన్ ఏంటంటే త్రీ ఇయర్ ఎల్ఎల్బికి ఒక్క షిఫ్ట్లో పెట్టడం కష్టం గత మూడు సంవత్సరాలుగా రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తున్నారు ఎందుకంటే అప్లికేషన్స్ థర్టీ థౌజండ్ క్రాస్ అవుతున్నాయి అంత పెద్ద మొత్తంలో కంప్యూటర్స్ ఒకేసారి అవైలబుల్గా ఉంటాయో లేదో అనేది సందేహ సందేహమే కాబట్టి రెండు షిఫ్టుల్లో మీ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ థౌజండ్ అప్లికేషన్స్ వస్తే హాఫ్ ఆఫ్ హాఫ్ మార్నింగ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆఫ్టర్నూన్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా టూ షిఫ్ట్స్లో పెడతారు దానికి మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది యూనో సో జనరల్గా ఫైవ్ ఇయర్ ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం కలిపి ఒకేసారి పెడతారు సో చూద్దాం డేట్లో కూడా ఏమైనా మోడిఫికేషన్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను లెటర్స్ వేట్ అండ్ వాచ్ సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే అండ్ ఆల్ ద బెస్ట్ టు టీఎస్ సెట్ అండ్ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యాస్పిరియన్స్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను సో థ్యాంక్ యూ అండి హ్యావ్ ఏ నైస్ డే